Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోనే కృష్ణా జిల్లాలోని నందిగామ వత్సవాయి పెనుగంచిప్రోలు జగ్గయ్యపేట ప్రాంతాలలో తాగునీటికి సాగునీటికి కూడా కటకటగా ఉందని చెప్పి మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నా కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేయడము శంకుస్థాపనతో పాటు ఫిబ్రవరి 2021 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం నాగార్జున సాగర్ ఎడమ కాలం నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందటం లేదు మరి పరిస్కారం ఏమిటన్న ఆలోచనలతోనే ఈ ప్రాంతంలోని 38627 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు అంతే కాకుండా డివిఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా మంచినీరు అందించేందుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ఈ రోజున ఇక్కడ నుంచి శంకుస్థాపన చేస్తా ఉన్నాం దాదాపుగా 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలన్న లక్ష్యంతో అక్షరాల 490 కోట్ల రూపాయలు తో ఈ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల మంచి జరగాలని ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి కటకట తీరి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ రైతులకంతా కూడా ఇది మంచి జరగాలని మనసారా ఆశిస్తూ ఈ అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను ఆల్ ది బెస్ట్ నా